హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ షర్మిల తన పొలిటికల్ రీఎంట్రీపై పూర్తి స్పష్టతతో ఉన్నట్లు కనిపిస్తుంది. తెలంగాణలో రాజన్న రాజ్యం నినాదంతో ముందుకు సాగుతున్న షర్మిల ఈ క్రమంలో వివిధ వర్గాలను కలుస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమవుతున్న ఆమె ఇప్పుడు యువతపై ఫోకస్ పెట్టారు. తాజాగా కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పొలిటికల్ లీడర్ గా చూడొద్దన్న షర్మిల ఓ అక్కగా సామాన్యురాలుగా మాత్రమే చూడాలన్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఇన్స్టా గోస్ట్ గా మాట్లాడిన షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ ను గుర్తు చేసిన షర్మిల ఆయన ప్రజలకు అందించిన పథకాలను ప్రస్తావించారు. దేవుడి దయతో తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చాక ప్రజల సమస్యలు తీరాయా, అమరవీరుల ఆశయాలు నెరవేరాయా అని సూటిగా ప్రశ్నించారు. ఉద్యమంలో నేను లేనంత మాత్రాన తెలంగాణపై ప్రేమ ఉండదా అని వ్యాఖ్యానించిన ఆమె అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వాళ్ళ గడపకు వెళ్లి వస్తానని ప్రకటించారు. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని షర్మిల చెప్పుకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విజయశాంతి ఇక్కడి వాళ్ళేనా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జయలలిత కూడా తమిళనాడు వాసి కాదని గుర్తు చేసిన షర్మిల నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే అని అన్నారు. తాను పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదని పేర్కొన్న వైఎస్ షర్మిల తనకు అమ్మ విజయమ్మ మద్దతు ఉందని ప్రకటించారు. వైఎస్ జగన్ కు నాకు మధ్య విభేదాల్లో భిన్నాభిప్రాయాల్లో తెలియదన్నారు. తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో వైఎస్ జగన్ నే అడగండి అని వ్యాఖ్యానించారు షర్మిల. త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందన్నారు షర్మిల. మే 14 లేక జులై 9 అన్నది మీరు చెప్పాలన్నారు. పార్టీ వేరు, ప్రాంతం వేరైనా అన్నా చెల్లెలుగా మేం ఒకటే అని పేర్కొన్నారు. ఇక షర్మిల పార్టీ పెట్టనున్నారు అన్న ప్రచారం జరిగిన నాటి నుండి ప్రతిపక్షాలు ఆమె స్థానికతపై విమర్శలు చేస్తున్నాయి. దీనిపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పిల్లలను కన్నారు, ముమ్మాటికి తెలంగాణ బిడ్డనే అని అంటూ సీఎం కేసీఆర్ బీజేపీ నేత విజయశాంతి ఎక్కడ పుట్టారని షర్మిల ప్రశ్నించారు. హైదరాబాద్ తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని అన్నారు. దివంగత సీఎం జయలలిత ఎక్కడ పుట్టి ఎక్కడ సీఎం అయ్యారో అందరికి తెలుసని అన్నారు. లోటస్ పాండ్ లోని తన నివాసం నుండే పార్టీ ప్రస్థానం ప్రారంభిస్తానని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిపై ఎవరికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఉద్యమం అంటూ ఒకరు, మతం అంటూ మరొకరు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ బీజేపీలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. అతి త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించిన షర్మిల సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని అన్నారు. గొర్రెలు బర్రెలు ఇవ్వడం కన్నా ఉద్యోగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని పేర్కొన్నారు. కరోనా రోగుల నుండి ప్రైవేట్ ఆసుపత్రులు లక్షలు వసూలు చేసిన ఆసుపత్రుల దోపిడీపై సీఎం దృష్టి పెట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకువచ్చే లక్ష్యంలో భాగంగా త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు షర్మిల తెలిపారు. పోలవరం నుండి పోతిరెడ్డిపాడు వరకు తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీపై భర్త అనిల్ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయన్న షర్మిల తన తల్లి విజయమ్మ సంపూర్ణ మద్దతు ఉన్నట్లు తెలిపారు. తాను ఎవరో వదిలిన భానం కాదని అన్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.